కోటి 67 లక్షల మంది ఆడపిల్లలకు మాట ఇచ్చిండు, ఒక్కలకు కూడా పైసలు ఇవ్వలే. ముసలోళ్ళకు మాట ఇచ్చిండు, ఏమన్నాడు? కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవ్వకి ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నాడు. మీ కొడుకో బిడ్డనో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అయినా సరే నేను ఇస్తా అన్నాడు. మరి ఒక్కలకన్నా వచ్చిందా 4000? ఉన్న 2000 ఎగ్గొట్టుడే తప్ప 4000 ఇచ్చే ముఖమైతే కాదు. ఉన్న రైతు బంధే ఇస్తలేడు. రుణమాఫీ ఎక్కడిది? రైతు బంధు వెంచుడు ఎక్కడిది? అది కూడా దిక్కులేదు. ఇంకెన్ని కథలు చెప్పిండు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు. ఒకటి రెండు కాదు, ఒకటి కాదు రెండు కాదు, 420 వాగ్దానాలు చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా గట్టిగా అడుగుతుంటే ఏమయ్య రేవంత్ రెడ్డి గారు, 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మిగతా ఇంకో 414 హామీలు ఇస్తేవి, మొత్తం 420 మాటలు, 420 హామీలు ఏమైనాయి అంటే దాని మీద మాత్రం సమాధానం చెప్తలేడు. మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 100000 రూపాయలు ఇస్తుండు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కింద, దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఆ తులం బంగారం. తులం ఇనుము కూడా ఇయ్యాడు వాడు, మళ్ళీ చెప్తున్నా మీకు ఇప్పుడే, తులం ఇనుము కూడా ఇయ్యాడు లంగా. నేను అందుకే చెప్తున్నా మీకు, ఒక్కటంటే ఒక్క హామీకేమో పైసలు లేవాడ. తులం బంగారమేమే రేవంత్ రెడ్డి, బంగారం దుకాణం లేవా అంటే దానికి సమాధానం చెప్పాడు. ముసలోళ్ళకి 4000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఏమైంది రేవంత్ రెడ్డి అంటే సమాధానం చెప్పాడు. రుణమాఫీ ఏమైందంటే సమాధానం చెప్పాడు. ఆడపిల్లలకు 2500 అన్నావు, ఎప్పటి నుంచి చాలు చేస్తావంటే సమాధానం చెప్పాడు. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, మరి అదేమంటే దానికి సమాధానం చెప్పాడు. వీటికి వేటికి పైసలు లేవట, ఇవన్నీ చేసినందుకేమో పైసలు లేవు. 100 రోజులలో చేస్తానని చెప్పిన ఒక్కదానికి కూడా పైసలు లేవట, కానీ ఒకటే ఒక్కదానికి మాత్రం పైసలు ఉన్నాయట. దేనికి ఎరికేనా? మూసీకి మాత్రం 150000 కోట్లు ఖర్చు పెడతారట. ఎందుకు ఎరికేనా మూసీకి? ఒకటే ఒక్క కారణం, ఇప్పుడు మీకు నెలకు 2500 ఇస్తే మీరు కమిషన్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు. రైతు బంధు ఇస్తే రైతులు కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. తులం బంగారం ఇస్తే కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? మూసీ పేరు మీద 150000 కోట్లల్లో 1 లక్ష కోట్లు దొబ్బాలి. అందులో సగం రాహుల్ గాంధీకి వాళ్ళ బావకు, సగం రేవంత్ రెడ్డికి వంచుకోవాలి. ప్రజల సొమ్ము మంచిగా మింగాలి. ఇది వాళ్ళ స్కెచ్. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనము ఏ పేదలైతే కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరో, ఏ రైతులైతే మోసపోయినరో, ఏ ఆడపిల్లలైతే మోసపోయినరో, ఇవాళ ఏ వృద్ధులనైతే రేవంత్ రెడ్డి మోసం చేసిండో, మనం నిలదీసేదాకా, మనం మరలవాడేదాకా, మనం కొట్లాడేదాకా, ఎప్పటి నుంచి ఇస్తావు పైసలు అని గట్టిగా గల్లాబట్టి అడిగేదాకా కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటుంది. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి అంటుండే నేను పేపర్లో చూసిన, రైతులట ఏమైనా చెప్పుకునేది ఉంటే పోయి కలెక్టర్కు చెప్పుకో అన్నట. ఓట్లు కలెక్టర్లకు వేసినాము మనం, ఓట్లు ఎవరికి వేసినాం? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇల్లు తిరిగి అడుక్కోలే ఓట్లు. అయ్యా అమ్మ నాకోటి నాకోటి అని అడుక్కోలే. మరి అలా ఎవరికైతే ఓట్లు వేసినావో, ఎవడైతే ఈ దొంగ మాటలు చెప్పి అఫిడవిట్లు అని చెప్పి, ఎవడైతే గ్యారంటీలు అని చెప్పి సంతకాలు పెట్టి డ్రామా చేసి ఓట్లు వేయించుకున్నాడో వాడిని అడగొద్దట, కానీ అధికారుల కాడ పోయి అడుక్కో అన్నట. ఏం కర్మ ప్రజలకు నాకు అర్థం కాదు. ఖచ్చితంగా బరాబర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ ఇంటికి వచ్చి ఓటు అడిగిన కాంగ్రెస్ నాయకుడు కార్పొరేటర్ కావచ్చు, లేకపోతే కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే గల్లీ లీడర్ కావచ్చు, ఎవరైతే మీ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పిండో, ఎవరైతే 100 రోజులు 6 గ్యారంటీలు అని నరికిండో వాడిని పట్టుకోవాలి. అధికారులతో మనకేం పని? అధికారులదేముంది? వాళ్ళు గవర్నమెంట్ పైసలు ఇస్తే మీ ఖాతాలు వేస్తారు, అసలు ఇవ్వకపోతే వీడేం చేస్తాడు మధ్యలో? అందుకే బరాబర్ ఖచ్చితంగా పట్టుకోవాల్సింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎంపీలను, కాంగ్రెస్ కౌన్సిలర్లను, కాంగ్రెస్ కార్పొరేటర్లను, కాంగ్రెస్ గల్లీ లీడర్లను పట్టుకొని, ఏమాయ కొడుక మరి ఓట్లప్పుడు బాగా తిరిగితేవి, ఇప్పుడు పత లేకుండా పోయినావు, ఏడున్నావు నువ్వు, నీ రేవంత్ రెడ్డి, మీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? గ్యారంటీలు అన్నారు, మరి గారడి మాటలు మాట్లాడినరు, ఏం సంగతి అడగాలి? నిన్న మీరు చూసినారు హర్యానాలో బుద్ధి చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటకలకు ఇట్లే మోసం చేసినారు, 5 గ్యారంటీలు అన్నారు, అక్కడ ఎలక్షన్ లో బయట పడ్డాక పైసలు లేవు ఏం చేయాలన్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 10 గ్యారంటీలు అన్నారు, అక్కడ ఇట్లే మోసం చేసిండ్రు. తెలంగాణలో 6 గ్యారంటీలు అని ఇక్కడ గారెడీ చూపెట్టినరు, ఇక్కడ మోసం చేసిండ్రు. నిన్న హర్యానాలో ఎలక్షన్ పోయినరు, 7 గ్యారంటీలు అని పోయినరు, కానీ హర్యానాలోకి అర్థమైపోయింది వీళ్ళు పచ్చి లంగలు ఉన్నారు. కర్ణాటకలో మోసం చేసిండ్రు, తెలంగాణలో మోసం చేసిండ్రు, అక్కడ హిమాచల్లో మోసం చేసిండ్రు. హర్ జగాయిలో దోకాయి కరే ఫిర్ హమారే సాథ్ భీ వహీ దోకా కర్తే బోల్కే హర్యానా మే కల్ కాంగ్రెస్ పార్టీ కో సబక్ సిఖాయ. మే ఉమ్మీద్ కర్తా హూ కాంగ్రెస్ పార్టీ కే లీడర్ జో హై రాహుల్ గాంధీ ఔర్ రేవంత్ రెడ్డి, కమ్ సే కమ్ అబ్ తో సుధర్ జావో, కమ్ సే కమ్ అబ్ తో గరీబోం కి మదద్ కర్నా షురూ కరో. జో వాదా ఆప్ కరే 6 గ్యారంటీ, జో డిక్లరేషన్ ఆప్ దియే కిసాన్ డిక్లరేషన్,
युवा डिक्लेरेशन, महिला डिक्लेरेशन, आप काफी सारे वादा करें, वो निभाना कम से कम अभी तो शुरू करो, वरना जो सबक आपको सिखाया गया और जगह यहां पे भी वही सबक आपको मिलेगी। मी अंदर तो नेन कोरे दोकटे इवाला अलाउद्दीन पटेल गारू मन पार्टी लो जेरता उन्नारू। मैं अलाउद्दीन से भी और जिल लीडर आपके साथ आए, हमारे जो बहन और भाई आपके साथ आए, मैं आपसे एक एक दरख्वास्त करना चाहता हूँ। हाँ, आपके शेरलिंगमपल्ली MLA वो जाके उनमें मिल गए कांग्रेस पार्टी में, पता नहीं उनकी क्या मजबूरी थी, जाके कांग्रेस में मिल गए, बट अपने को कोई डरने की जरूरत नहीं है। आज शहर हैदराबाद में हर कोई इंसान आज KCR साहब को मिस कर रहा। अरे साहब, KCR साहब के टाइम पे कितना सुकून की जिंदगी थी, बतकम्मा होता तो एक साड़ी मिलता, रमजान के वक्त तोहफा मिलता, क्रिसमस आते ही क्रिसमस के दिन एक और तोहफा मिलता, और गरीबों की मदद की जाती, वजीफा हो, कल्याण लक्ष्मी हो, शादी मुबारक हो, हर वो प्रोग्राम जो गरीब के लिए चाहिए था KCR साहब ने उसका इंतजाम हमेशा से टाइम पे किया। मैं आप भाइयों से बहनों से एक रिक्वेस्ट करना चाहता हूं, जब तक आपके साथ KCR है, जब तक ये गुलाबी कंडवा आपके साथ है, आपको फिक्र करने की कोई जरूरत नहीं, लड़ेंगे और बिल्कुल सेक्युलर ही रहेंगे। किसी भी हाल में जो एक गंगा जमुना तहजीब जिसके लिए हैदराबाद और जिसके लिए तेलंगाना मशहूर है, उसको बरकरार रखेंगे, गंगा जमुना तहजीब को। भाइयों की तरह हम लोग जो सैकड़ों सालों से हम लोग एक साथ हैं, चाहे हिंदू हो, मुसलमान हो, क्रिश्चियन हो, जो भी हो, मजहब आपका जो भी हो, भाई भाई की तरह हम लोग साथ चले, साथ रहे, आगे भी ये ऐसे ही बरकरार रहे, आगे भी और ये दोस्ती और ये भाईचारा और मजबूत हो, यही KCR साहब का नारा है। इसीलिए भाइयों आपको याद रखना चाहिए, हमको भी बहुत दबाने की कोशिश करे, डराने की कोशिश करे, हमारी बहन को ले जाके 5.5 महीने तिहाड़ जेल में बंद भी करे, पर इनके सामने झुके नहीं, डरे नहीं, लड़े हम लोग, आगे भी लड़ेंगे, जरूर मैं वादा करता हूं आपसे, चाहे वो हिंदू हो, मुसलमान हो, हमने कभी भी मजहब के नाम पे सियासत कभी करने की कोशिश नहीं की। गरीब को KCR ने हमेशा गरीब की तरह देखा, इंसान को इंसानियत के नाते देखा, आगे भी यही रवैया होगा हमारी, और आगे भी गरीबों के लिए और लाचारों के लिए, जैसे मूसे के इतराफ में हमारे जो भाई है आपके लिए हो, या बाकी गरीब है जो आज कांग्रेस पार्टी के जाल में फंस के आज बहुत बुरा फील कर रहे हैं, उनके लिए भी हमारी लड़ाई जारी रहेगी। उम्मीद करता हूं हमारे अलाउद्दीन और आप जो आज पार्टी में शामिल ले रहे हो, लीडर हैं सारे लीडर, आप भी गरीबों के लिए और लाचारों के लिए आप भी आवाज उठाएंगे, और हमारे सोहेल भाई, महमूद अली साहब, कृष्णा राव साहब और बाकी लीडर आपका हमेशा हमेशा आपका साथ देंगे। और मैं सोहेल भाई से भी कहना चाहता हूँ, 30 तारीख जो प्रोग्राम आप करना चाह रहे हैं, जरूर आप महमूद भाई से एक बार डिस्कस कर लीजिए और पूरा इंतजाम मैं कर दूंगा, आप अच्छा सा अच्छा प्रोग्राम आप ऑर्गेनाइज कर लीजिएगा। मैं फिर एक बार हमारे अलाउद्दीन को और आप सभी को मैं फिर एक बार इस्तकबाल करता हूँ। मुख्यमंत्री स्वंत नियोजकवर्गम कोडंगल्लो అక్కడ రైతులు, అక్కడ మహిళలు, అక్కడ కొంతమంది పేదవాళ్ళు, మా భూములు ఈ ప్రభుత్వం గుంజుకుంటున్నది, మా భూములు ప్రభుత్వం గుంజుకుంటున్న దానికి నిరసనగా మరి మీకు మా కండగా నిలబడాలంటే మన మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడ ఇవాళ ఒక పాదయాత్ర మొదలుపెట్టిండు. ఆ పాదయాత్రలో ఈరోజు రేవంత్ రెడ్డి సూచన మేరకు చాలా దుర్మార్గంగా, అరాచకంగా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారిని ఆయన పాదయాత్ర భగ్నం చేసి, ఆ రైతుల మీద లాఠీచార్జ్ చేసి, ఆయనను అరెస్ట్ చేసి ఎక్కడో మన కర్నూలు బార్డర్ దాకా తీసుకొని పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టినారని తెలుస్తూ ఉన్నది. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, పెద్దలు చెప్తారు ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి, నీ కొడంగల్ కాన్స్టెన్సీలనే ప్రజలను ఒప్పించే శాతగానోడివి నువ్వు, ఇవాళ రాష్ట్రం మొత్తం నడుపుతానంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్థానిక MLA, అక్కడ రైతుల భూములు తీసుకునే మాట నిజంగా రైతుల ప్రయోజనాల కోసం అయితే, కొడంగల్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం అయితే పోయి అక్కడ కూర్చొని వాళ్ళకు కావాల్సిన విధంగా ఒప్పించి మెప్పించి వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేసి వాళ్ళ మనసు గెలుచుకోవాలి. కానీ ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసు రాజ్యం నడిపి మీరు ఎన్ని రోజులు ఈ రకంగా రాజకాన్ని కొనసాగించలేరనే మాటను నేను తెలియజేస్తూ, పట్నం నరేందర్ రెడ్డి గారిని, ఆయనతో పాటు అరెస్ట్ చేసిన మా BRS పార్టీ కార్యకర్తల్ని, రైతుల్ని వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే
ఇవాళ కాలుష్యకారక పరిశ్రమ ఏది పెట్టినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మరి పోవాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నరేందర్ రెడ్డి గారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ।